హాయ్ ఫ్రెండ్స్ అందరు ఎలా ఉన్నారు ఈ వీడియోలో మీకు నేను ఒక ఇంపార్టెంట్ కాన్సెప్ట్ చెప్పబోతున్నాను అదేంటంటే హౌ టు మేక్ వన్ కరోడ్ సెల్లింగ్ డిజిటల్ ప్రోడక్ట్స్ నేను నేను చాలా మందిని చూసాను ఆన్లైన్లో లైక్ డబ్బులు సంపాదించడానికి ఎంతో కష్టపడుతూ ఉంటారు ఎన్నో బిజినెస్ చేస్తూ ఉంటారు ఏదో చేస్తూ ఉంటారు కానీ అక్కడ ఏది వర్కౌట్ అవ్వాక క్లిక్ అవ్వక ఎలా చేయాలో ఏం చేయాలో తెలి తెలియక టైం అంతా వేస్ట్ చేసుకుంటున్నారు అండ్ డబ్బులు కూడా పొడవు డబ్బులు అంటే వస్తాయి కానీ టైం అనేది చాలా ఇంపార్టెంట్ సో ఈ వీడియో చాలా ఇంపార్టెంట్ మీకు ఒకవేళ నిజంగా మీరు టైం ఫ్రీడమ్ ఫైనాన్షియల్ ఫ్రీడమ్ లొకేషన్ ఫ్రీడమ్ ఇలాంటివి మీకు కావాలి అనుకుంటే ఒకవేళ మీరు డెబ్ట్ అప్పులో ఉన్నారనుకోండి లైక్ యూ వాంట్ గెట్ అవుట్ ఆఫ్ దట్ అండ్ మీ ఓన్లీ ఇన్కమ్ సోర్స్ శాలరీ అయి ఉంటే ఈ వీడియో చాలా ఇంపార్టెంట్ మీకు ఎందుకంటే ఐ విల్ షో యూ మీకు హౌ కెన్ యూ మేక్ మనీ బై సెల్లింగ్ యువర్ నాలెడ్జ్ అండ్ డిజిటల్ ప్రొడక్ట్స్ మీరు అనుకుంటారు లైక్ ఎవరును లైక్ ఫస్ట్ టైం నేను చూస్తున్నా లైక్ హౌ నువ్వు ఎవరు అసలు వన్ కరోడ్ ఎలా సంపాదించావు నేను నీ మాటలు ఎందుకు ఇవ్వాలి సో దానికోసం నేను ఐ హన్ ప్రూస్ అండ్ షో యూ ఐవర్ ద లాస్ట్ ఫోర్ ఫైవ్ ఇయర్స్ ఐఎమ్ మేకింగ్ క్రోర్స్ బై బీయింగ్ అ డిజిటల్ మార్కెటర్ సెల్లింగ్ డిజిటల్ కన్సల్టేషన్ వర్కింగ్ విత్ చాలా మంది పెద్ద పెద్ద కోచెస్ ఇండియాలో ఐఎమ్ వర్కింగ్ విత్ దమ్ అండ్ ట్వంటీ ట్వంటీలో నేను ఐ ట్ మై జాబ్ మధ్యలో పాండమిక్ ఎప్పుడైతే కోవిడ్ ఉండేనో అప్పుడు మధ్యలో ఐ లెఫ్ట్ మై జాబ్ అండ్ ఫర్ ఫర్ ద ఫైవ్ ఇయర్స్ ఐ బిన్ డూయింగ్ దిస్ బిజినెస్ అండ్ దట్ ఈస్ వాట్ లైక్ నేను నేను మీకు అందరికీ హెల్ప్ చేద్దాం ఎందుకంటే అనవసరంగా కష్టపడుతున్నారు చాలా వెన్ యూ హ్యావ్ లాట్ ఆఫ్ ఆపర్చునిటీ అండ్ పొటెన్షియల్ టు మేక్ మనీ సో ఈ వీడియో అనేది స్కిప్ కాకుండా చూడండి ఇదేదో సొల్లు కాదు మోటివేషన్ వీడియో అసలుకే కాదు ఎందుకంటే ఐ డోంట్ బిలీవ్ ఇన్ మోటివేషన్ ఐ బిలీవ్ ఇన్ యాక్షన్ అండ్ బుక్ పెన్ను అనేది ఏమైనా ఉంటే తెచ్చుకొని కూర్చొని ప్రశాంతంగా ఈ వీడియో చూడండి ఈ వీడియో ఫస్ట్ పార్ట్ మాత్రమే ఇంకా సెకండ్ పార్ట్ కూడా నేను అప్లోడ్ చేస్తాను సో దట్ యూ విల్ హ్యావ్ కంప్లీట్ క్లారిటీ ఆన్ స్టెప్ బై స్టెప్ అండ్ హౌ టు మేక్ వన్ కరోడ్ సెల్లింగ్ డిజిటల్ ప్రొడక్ట్స్ ఐ థింక్ ఈ యొక్క వీడియో చూస్తే చాలా మీకు చాలా క్లారిటీ వస్తుంది ఈ చాలా చాలా ఉంటాయి అది చేయండి ఇది చేయండి ఈ బిజినెస్ చేయండి లేకపోతే షాప్ పెట్టండి अंद चिल्लर चिल्लर बिजनेस ऐडल चा उ प्रपंच अवी का बिजनेस ऐडिया बेस्ट नहीं चूपड़ता ओके सो लंप इंट द प्रसेशन बैद वे चाने कोई प्लीज मेक् श्यूर दट यू सब्सक्रैब एंड सपोर्ट बिकॉज ऐट ल ल लॉड आफ एफर्ट इन क्रियेट दिस् कैंड आफ् कंटेट फर् यू आल ओके सो ल हाउ मेक् वन करो पर् इयर सैल डिजिटल प्रोडक्ट సో ఫస్ట్ ఆఫ్ ఆల్ నా బ్యాక్గ్రౌండ్ ఇస్తాను మీకు నా పేరు ఉమేష్ ఐ యూస్ టు వర్క్ యాజ్ అ సాఫ్ట్వేర్ ఇంజనీర్ ఇన్ ట్వంటీ అప్ టు ట్వంటీ 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 టూ థౌసండ్ ట్వంటీ వరకు నేను జాబ్ చేస్తుండే తర్వాత నేను ఐ రియలైజ్ దట్ ఒక ఇన్కమ్ సోర్స్తోనే బతకడం చాలా కష్టం బికాస్ ఫ్యామిలీ రెస్పాన్సిబిలిటీస్ ఎక్కువైతున్నాయి ఈఎంఐస్ ఉన్నాయి ప్లస్ ఇంకా మనం మ్యూచువల్ ఫండ్స్లో డబ్బులు పెట్టాలి చాలా పెద్ద 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 డ్రీమ్స్ ఉండే అందరికీ అందరిలాగా నాకు కూడా డ్రీమ్స్ ఉండే సో దెన్ ఐ డిసైడెడ్ వాట్ ఈస్ దట్ కొంచెం డిఫరెంట్గా చేయాలి అందరు జాబ్ 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 అంటున్నారు ఎంత ఎంత జాబ్ చేసినా లైక్ ఎవ్రీ ఇయర్ ఫైవ్ పర్సెంట్ త్రీ పర్సెంట్ హైక్ వస్తుంది కానీ మనకేమో పెద్ద పెద్ద కోరికలు ఉన్నాయి ఎలా ఎలా మనం దాన్ని ఓవర్కమ్ చేయాలి ఎలా మనం ఫుల్ఫిల్ చేయాలి సో అప్పుడు నేను డిసైడ్ అయింది అంటే ఈ పిచ్చి పిచ్చి సర్టిఫికేషన్ చేసే బదులు ఏది ప్రతి ఒక్కరు హైక్ కోసం ఒకటి సర్టిఫికేట్ చేస్తూ ఉంటారు కదా సాఫ్ట్వేర్ ఇంజనీర్స్ అయితే అలా చేయకుండా నేను నాకంటే ఒకటి బిజినెస్ స్టార్ట్ చేయాలి సో నేను చాలా బిజినెసెస్ చేశాను అన్ని చాలా ఫెయిల్ అయినాయి బట్ వెన్ ఐ రియలైజ్ లైక్ లైక్ ఐ సో క్యాప్ బిజినెస్ నడిపించాను కాటన్ క్యాండీ బిజినెస్ నడిపించాను అండ్ అమెజాన్లో యోగా మ్యాట్స్ అమ్మాను సో ఇవన్నీ చేస్తున్నప్పుడు నాకు రియలైజ్ అయింది ఏంటంటే చాలా అఫర్ట్ ఉన్నది ఇక్కడ ఏంటంటే ఫిజికల్ ప్రోడక్ట్స్ కదా ఈ ఫిజికల్ ప్రోడక్ట్స్లో నేను ఒక సప్లయర్ ద్వారా డిపెండ్ అవ్వడం లేకపోతే ఒక డ్రైవర్ వల్ల డిపెండ్ అవ్వడం ఇవన్నీ నాకు చాలా కష్టమైన బికాస్ ఐఎమ్ ఐ ఐఎమ్ నాట్ గుడ్ ఎట్ మేనేజింగ్ పీపుల్ సో నేనేమనుకున్నాను అంటే ఒక డిజిటల్ ప్రోడక్ట్ ఎలా క్రియేట్ చేసి దాన్ని ఆటోమేట్ చేసి అమ్మడం సో అప్పుడు నేను ఎలా అయితే నేర్చుకున్నాను డిజిటల్ మార్కెటింగ్ దాని ద్వారా నేను చాలా అవార్డ్స్ వచ్చాయి ఓకే లైక్ ఇఫ్ సీ ఇవన్నీ వన్ కరోడ్ చేసినందుకు బుక్స్ రాశాను సేల్స్లో టాప్ టాప్ స్కిల్స్ నేర్చుకునే సేల్స్లో కూడా అవార్డు వచ్చింది ఈ ఎక్స్ అనే అవార్డు అయితే డిజిటల్ మార్కెటింగ్లో ఆస్కార్ అవార్డు లాంటిది అది ఇండియాలో ఒక నాగ ముగ్గురు నలుగురు ఉంటారు అవార్డు తెలుగులో అయితే నేను ఇంకో కథ అతను ఇప్పుడు దుబాయ్లో ఉంటాడు అతను తెలుగు అని చెప్పాడు కానీ తెలుగు వాళ్ళు అయితే ఎవరు లేరు ఇది ఈ అవార్డు హండ్రెడ్ క్రోర్స్ హండ్రెడ్ క్రోర్స్ రెవెన్యూ చేసినందుకు యాజ్ మార్కెటర్ ఫర్ మై క్లయింట్ అవార్డు వచ్చింది ఈ హెచ్టిసి అవార్డు అనేది వన్ హండ్రెడ్ థౌజండ్ డాలర్స్ అంటే మన ఎనభై ఎనభై లక్షలు డీల్స్ చేసినందుకు ఓకే సో ఐ ఐ బిలీవ్ దట్ ఐ హ్యావ్ ఆల్ ద రైట్స్ ఫర్ యూ మీకు చెప్పడానికి అండ్ ఐ థింక్ మీరు ఇప్పుడు నన్ను సీరియస్గా తీసుకుంటారు ఎందుకంటే ఇప్పుడు యూట్యూబ్లో వీడియోలు చూస్తే ఏదో గూగుల్లో కొడతారు ఇలా చేయండి అలా చేయండి అని ఒక వీడియో చెప్తారు మీరు అది అది ఎంతవరకు నిజమో ఎంతవరకు తప్పో తెలియకుండా ఫాలో అయ్యి బ్లైండ్గా ఫాలో అవుతారు టైం వేస్ట్ చేసుకుంటారు నేను ఇక్కడ ఉన్నది టైం వేస్ట్ చేయడానికి కాదు నేను ఎలా చేశాను నేను ఎలా వేరే వాళ్ళకు కూడా హెల్ప్ చేశాను అది మీకు ఉన్నది ఉన్నట్టు చెప్తున్నాను ఓకే నాకు ఒక్క పైసా కూడా అవసరం లేదు మీ దగ్గర నుంచి ఎందుకంటే నేను చూస్తున్నాను చాలా మంది కష్టపడుతున్నాను పొద్దున లేస్తే రాత్రి వరకు డబ్బుల కోసం కష్టపడుతున్నారు అంత అవసరం ఉందా లేదా అంటే లేదు ఎందుకంటే ఇవాళ ప్రపంచంలో ప్రాబ్లమ్స్ చాలా ఉన్నాయి సాల్వ్ చేయడానికి కానీ సాల్వ్ చేసేటప్పుడు లేదు సో జస్ట్ మీరు ఒక రైట్ ప్రోడక్ట్తోని మార్కెట్లోకి ఎంటర్ అయితే దట్ అన్లిమిటెడ్ పొటెన్షియల్ ఆఫ్ మేకింగ్ మనీ అండ్ మీరు ఒక జాబ్ ఒకటే పట్టుకొని వేలాడితే చాలా కష్టం ఓకే సో లెట్స్ డాట్ ఇది ఒక మోటివేషనల్ వీడియో కాదు నేను సొల్లు పురాణం అస్సలు చెప్ప నాకు మోటివేషన్ అంటేనే చిరాకు ఓకే మోటివేషన్ అనేది మెంటల్ మాస్టర్పేషన్ ఎలా అంటే అది విన్ను వింటు వింటున్నది మంచిగా అనిపిస్తుంది విన్నాక నాకు గలీజ్ చికాక్ కనిపిస్తుంది ఎందుకంటే అది అప్పటివరకే మంచిగా అనిపిస్తుంది ఇక్కడ మీకు కావాల్సింది మోటివేషనల్ వీడియోస్ కాదు మీకు కావాల్సింది ఒక పెన్ను బుక్ అండ్ బర్నింగ్ డిజైర్ ఓకే ఎందుకు ఎందుకు మీరు కోటి రూపాయలు ఒక ఇప్పుడు ఇప్పుడు మీకు ఎంత నేను మోటివేట్ చేసినా కూడా ఎన్ని సొల్లు వీడియోలు చూసినా కూడా మీరు ఆన్లైన్లో మోటివేషన్ గురించి మీకంటూ ఒక కోరిక లేనప్పుడు ఎందుకు పనికిరాదు దేనికి పనికిరాదా మోటివేషన్ చెత్త బుడలు వాడు ఎన్ని పనికొచ్చు సో ఈ పిచ్చి పిచ్చి మోటివేషనల్ వీడియోలు మోటివేషనల్ స్పీకర్లను చూసి ఆహాహో అనే వదలు అసలు మీకేం కావాలి లైఫ్లో ఓకే కోటి రూపాయలు అనేది ఒక నెంబర్ మాత్రమే కోటి అనేది ఒక జస్ట్ స్టార్టింగ్ నెంబర్ మాత్రమే అంతకంటే ఎక్కువ కూడా సంపాదించచ్చు కానీ ఎందుకు చాలా మందికి చాలా రీజన్స్ ఉంటాయి ఇప్పుడు నువ్వు మార్నింగ్ వెళ్ళేస్తావు జాబ్ పోతావు ఎందుకంటే శాలరీ రావాలి సో అలాగే నీకు కూడా ఒక ప్రపంచ అచీవ్ చేయాలంటే మీకు ఏ ఎందుకు అది ఆ రీజన్ ఏంది అనేది మీకు తెలిసి ఉండాలి అప్పుడే మాత్రమే మీకు ఈ మోటివేషన్ ఇవన్నీ అవసరం ఉండదు మీరే ఆటోమేటిక్గా పనిచేస్తూ ఉంటారు సో ఇక్కడ ఇప్పుడు ఇప్పుడు ఉంది ఇప్పుడు మీ కారు ఉన్నది పొద్దున్నే లేస్తారు కార్లో కూర్చుంటారు మీకు అంటే ఒక డెస్టినేషన్ ఉండాలి కదా లైక్ యూ నీడ్ టు నో అసలు మీరు ఎక్కడికి వెళ్తున్నారు లైఫ్లో ఇప్పుడు రోడ్ల మీద పిచ్చోళ్ళకే దొరుకుతారు వాళ్ళు పిచ్చోళ్ళు అంటారు ఎందుకంటే వాళ్ళు తెలియదు ఎక్కడ పోతున్నారు అట్లానే ఈ ప్రపంచంలో కూడా చాలా మంది పొద్దున్నలేవు కానీ పిచ్చోళ్ళు పోతారు జా జాబ్లోకి వెళ్తారు వస్తారు అంతే వాళ్ళకి ఆడివరకే తెలుసు కానీ ప్రపంచం అంతకంటే పెద్దది అసలు నీ నీ గోల్స్ ఏంటి ఏం సాధించాలనుకుంటున్నావు నీ లైఫ్లో ఎందుకు సాధించాలనుకుంటున్నావు ఎందుకు అనేది వై అనేది బలంగా లేనంత వరకు నువ్వు ఎన్ని గోల్స్ పెట్టుకున్నా అది సంపాదించడం కష్టం ఒక ఒక రీజన్ ఉండాలి ఎందుకు నేను కోటి నాకు కోటి రూపాయలు కావాలి ఎందుకు కావాలి మీరు ఏం చేయాలంటే ఇప్పుడు ఉన్న బుక్లో ఒక త్రీ రీజన్స్ రాయండి మీకు వన్ కరోడ్ ఎందుకు కావాలి ఏంటంటే ఇప్పుడు మనకు ఐదారు అప్పులలో ఉంటే అప్పులు అప్పులు తీర్చడానికి లేకపోతే పెళ్ళి చేసుకోవడానికి లేకపోతే ఇల్లు కట్టుకోవడానికి లేకపోతే వెకేషన్ వెళ్ళడానికి స్కూల్ ఫీజు కట్టుకోవడానికి లైక్ ఎన్నో ఉంటాయి రీజన్స్ టాప్ త్రీ రీజన్స్ దట్ ఎమోషనల్ ఫర్ యూ అది మీరు కింద బుక్లో రాయండి ఎందుకంటే ఇవన్నీ లేనంత వరకు నేను ఎంత చెప్పిన వన్ కరోడ్ ఇలా 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 చేయండి అన్నప్పుడు మీకు అది ఒక రీజన్ లేనంత వరకు మీకు అది ఏదో సొల్లు పురాణం లేకనే అనిపిస్తుంది సో రైట్ డౌన్ బిలో పెన్ను పేపర్ తీసుకొని మీ టాప్ త్రీ రీజన్స్ ఎందుకు మీకు వన్ కరోడ్ కావాలి అప్పుడైతే మీకు కొంచెం క్లారిటీ వస్తుంది నెక్స్ట్ ఇప్పుడు మీ మనకు గోల్స్ లేకపోతే లైఫ్లో ఈ సొసైటీ నీకు గోల్స్ డిసైడ్ చేస్తుంది నీకంటే ఒక గోల్స్ లేకపోతే నీ బాస్ నీకు ఒక గోల్ సెట్ చేస్తాడు ఆఫీస్లో ఇంత రెవెన్యూ చేయాలి ఇంత టైం వర్క్ చేయాలి ఇంత క్లైంట్ని సాటిస్ఫై చేయాలి లేకపోతే ఇంట్లో వాళ్ళు నీకు గోల్ సెట్ చేస్తారు పెళ్ళి చేసుకోవాలి పిల్లల్ని కనాలి సో సో నీ గో నీకు గోల్స్ లేనప్పుడు లైఫ్లో ప్రపంచం నీకు గోల్స్ సెట్ చేస్తుంది అప్పుడు నువ్వు ఒక మెషిన్ లాగా పనిచేస్తాం ఇప్పుడు చెప్పండి మీకు మిషన్ లాగా పనిచేయడం ఇష్టమా లేకపోతే నీకంటూ నీకు గోల్స్ పెట్టుకొని నీ గోల్స్ కోసం అచీవ్ చేయడం నీ టైం ఫ్రీడమ్ నీ ఫైనాన్షియల్ ఫ్రీడమ్ కోసం పని చేయడం ఇంపార్టెంట్ సో అందుకనే గోల్స్ అనేది ఇంపార్టెంట్ సో వన్ కరోడ్ అనేది జస్ట్ నెంబర్ బట్ దానికి ఒక గోల్ రీజన్ ఉండాలి దాని అవుట్కమ్ ఏంది అది మిమ్మల్ని ఎలా మారుస్తుంది అనేది కూడా ఖచ్చితంగా మీకు తెలిసి ఉండాలి అప్పుడు మాత్రమే మీరు సీరియస్గా వర్కౌట్ చేస్తారు లేకపోతే సొల్లు మోటివేషనల్ వీడియోలు చూసుకుంటే టైం వేస్ట్ చేస్తూ ఉంటారు ఓకే సో లెట్స్ స్టార్ట్ కింద నేను ఒక డిస్క్రిప్షన్ లింక్లో పెట్టాను ఇది నా ఈ బుక్ ఇందులో నేను అన్ని రాశాను ఇలా అవర్ మేకింగ్ మనీ అండ్ అండ్ ఐ వర్క్ ఓన్లీ ఫర్ ఫోర్ అవర్స్ ఫార్టీ సెవెన్ ఫార్టీ నైన్ రూపీస్ అంతా ఉంటుంది ఈ బుక్ కింద యూ కెన్ పర్చేస్ దిస్ ఇస్ స్పాన్సర్షిప్ ఫర్ మై వీడియో బట్ లెట్స్ జంప్ ఇన్ టు ద కాంటెంట్ సో వన్ క్రోర్ స్కిల్స్ మీకు ఇప్పుడు వన్ క్రోర్ కావాలంటే ఎన్నో వేష ఎన్నో ఎన్నో చేయచ్చు వన్ కరోడ్ కావాలంటే బ్యాంకు దొంగతనం చేయొచ్చు ఓకే లేకపోతే సైబర్ క్రైమ్ చేయొచ్చు బెట్టింగ్లు ఆడవచ్చు ఓకే యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేయచ్చు ఎన్నో ఉంటాయి కానీ మీకు కోర్ స్కిల్స్ అనేది ఉంటాయి కొన్ని ఏంటంటే హై ఇన్కమ్ స్కిల్స్ అంటాను బట్టి ఇవి నేర్చుకుంటే మీరు వన్ కరోడ్ ఈజీగా ఈజీగా సంపాదించవచ్చు ఏంటి అది సింపుల్ ఫస్ట్ మీరు ప్రాబ్లం ఐడెంటిఫై చేయాలి మార్కెట్లో అది ఎలా చేయాలని నేను చెప్తాను నెక్స్ట్ మార్కెటింగ్ అనేది ఉండాలి మార్కెటింగ్ అంటే టిపికల్ రోడ్ల మీద దొరుకుండా ఫామ్ ఫ్లెట్లు మార్కెటింగ్ కాదు డిజిటల్ మార్కెటింగ్ ఓకే ఆన్లైన్లో మార్కెటింగ్ ఆన్లైన్లో పర్సనల్ బ్రాండింగ్ సేల్స్ సేల్స్ అంటే జనాలు సావగొట్టుడు కాదు సేల్స్ అనేది వేరేది అది నేను చెప్తాను వేరే పాటలో ఆటోమేషన్ ఇప్పుడు చార్జీపీటీ ఉంది చాలా చాలా టూల్స్ వచ్చినాయి ఆటోమేషన్ కూడా వాడుకొని మనం ఈజీగా వన్ కరోడ్ సంపాదించవచ్చు సో మీకు ఏదైతే సేల్స్ అండ్ మార్కెటింగ్ అని మేము టిప్పికల్గా ఈ రెండు వర్డ్ చెప్పగానే మీకు ఒక నెగటివ్ అసోసియేషన్ ఉంటుంది రోడ్ల మీద దొరుకుతారు మార్కెటింగ్ చేసుకుంటా వాళ్ళని నేను తప్పు పట్టట్లేను కానీ అది ఓల్డ్ వే ఆఫ్ డూయింగ్ సెల్లింగ్ మనం డిజిటల్ సేల్స్ స్కిల్స్ మీద మాట్లాడుతున్నాం కాబట్టి తక్కువ ఎఫర్ట్తోని ఎక్కువ రిజల్ట్స్ వచ్చేలాగా ఎలా చేయాలి అనేది మీకు మేము చెప్తాను వీడియోలో వచ్చే వీడియోస్లో ఓకే నెక్స్ట్ ఐడెంటిఫైంగ్ ద ప్రాబ్లమ్స్ ఇప్పుడు ఈ ప్రపంచంలో చాలా జనాభా ఉంది ప్రస్తుత ప్రపంచం గురించి ఉంది ఇండియా జనామా నూట నలభై ఎంత ఉన్నాయి ఓకే ఎన్నో ప్రాబ్లమ్స్ ఉన్నాయి ఇండియాలో పనికిరాని ప్రాబ్లమ్స్ ఉన్నాయి పనికి వచ్చే ప్రాబ్లమ్స్ ఉన్నాయి చిల్డర్ ప్రాబ్లమ్స్ ఉన్నాయి కాస్ట్లీ ప్రాబ్లమ్స్ ఉన్నాయి అన్నీ ఉన్నాయి అన్ని ప్రాబ్లమ్స్ని మెడ మీద వేసుకొని సాల్వ్ చేస్తాను మాత్రం వెళ్ళకండి మీరు బొక్కా బోర్లో పడతారు టైం వేస్ట్ ఓకే ప్రాబ్లమ్స్ ఉన్నాయి పక్కన ప్రాబ్లమ్స్ ఇప్పుడు వంద ప్రాబ్లమ్స్ కనిపిస్తాయి మీకు చూడండి అంటే అన్ని ప్రాబ్లమ్స్ ఈక్వల్గా చిల్లర ప్రాబ్లమ్స్ అయితే అస్సలుకే జో బట్ జోలికి వెళ్ళలేకండి చిల్లర చిల్లర ప్రాబ్లమ్స్ చిల్లర ప్రాబ్లమ్స్ ఏంది మంచి ప్రాబ్లమ్స్ ఏంది అని చెప్తాను సో ఎందుకంటే మనం మనం ఏందంటే మన కాన్సెప్ట్ ఇక్కడ తక్కువ ఎఫర్ట్తోనే ఎక్కువ డబ్బు దాంపా ఓకే నేనేమి మిమ్మల్ని చాయ్ బండి పెట్టండి సమోసా బండి పెట్టండి టిఫిన్ సెంటర్ పెట్టండి అని అస్సలు చెప్పాను అవన్నీ చిల్లర బిజినెస్ ఓకే అబ్బా ఉమ్మేది వాళ్ళు ముప్పై ఐదు వేలు సంపాదించు లక్ష రూపాయలు సంపాదించారు రెండు లక్షలు సంపాదించు అంతే అంతకంటే ఎక్కువ సంపాదించరాదు ఓకే అవి అవి బేసిక్ బేసిక్ బిజినెస్ ఓకే నేను చాయ్ బండి పెట్టుకుంటా లేకపోతే కుమార్ అంటే ఎవరుపెక్టర్ వాళ్ళు ఎవరు సంపాదిస్తున్నారు నేను అట్లా పెట్టుకుంటా అవన్నీ ఒక లెవెల్ వరకే దానికి ఒక లిమిట్ ఉంటుంది ఎందుకంటే ఫిజికల్ బిజినెస్ మనం ఇక్కడ అమ్ముతుంది డిజిటల్ ప్రోడక్ట్స్ సో అటెంప్ట్ అయ్యి ఏ ఐడియా వస్తే ఐడియా పోయి ఎగ్జిక్యూట్ చేయడానికి చేయకండి ఓకే దిస్ అందుకని వీడియో చూడండి ఇంపార్టెంట్ మీకు నెక్స్ట్ ఎందుకంటే ఇప్పుడు ఇక్కడ మనం ఏదైనా బిజినెస్ చేసేటప్పుడు మనం ఏంటంటే ఇండియన్ ఇన్కమ్ హో హౌస్ హోల్డ్ లైక్ హౌస్ ఇండియన్స్ ఎంత సంపాదిస్తుండ్రు ఒకవేళ సంపాదిస్తే మనం ఎవరిని టార్గెట్ చేయాలి ఇప్పుడు ఇక్కడ చూడండి మీరు ఇన్కమ్ పిరమిడ్ ఉంది ఇది నేను ఇంటర్నెట్ తీసుకొచ్చాను నూట ఇరవై కోట్లో నూట ముప్పై కోట్ల జనాభాలో మిడిల్ క్లాస్ అప్పర్ మిడిల్ క్లాస్ జనాభా ఏదైతే ఉందో వీళ్ళు చాలా చాలా తక్కువ లోవర్ క్లాస్ ఓకే బిలో పావర్టీ లైన్ వీళ్ళు చాలా చాలా ఎక్కువ ఓకే ఎవరి ఆర్థిక స్థోమత బట్టి వాళ్ళు డబ్బు స్పెండ్ చేస్తారు మీరు నిజంగా డబ్బులు సంపాదించాలి తొందరగా లైక్ గుడ్ ఇన్కమ్ గుడ్ విత్ లెస్ అపోర్ట్ అంటే ఎప్పుడు కానీ మిడిల్ క్లాస్ అండ్ అబోవ్ మిడిల్ క్లాస్ని టార్గెట్ చేయాలి ఓకే ఇప్పుడు నువ్వు లేదు నేను ఇక్కడ ఎక్కడ చాయ్ బండి పెట్టుకుంటా పెట్టుకో ఐదు రూపాయలు చాయ్ రూ అమ్ము ఎంతమందికి అమ్ముతావు ఎంత వస్తుంది లక్ష సంపా రెండు లక్షల సంపాదించావా అంతకంటే కొంత సంపాదించవు కదా అందుకని అటెంప్టింగ్గా వెళ్ళదు ఇప్పుడు బిజినెస్ ఎమోషనల్గా వెళ్ళద్దు బిజినెస్ అనేది లాజిక్తో పనిచేస్తుంది అందుకని రీసెర్చ్ అనేది ముఖ్యం మీకు ఇక్కడ చూడండి ట్వంటీ ట్వంటీ వన్ టు లైక్ ఈ ఈ మిడిల్ క్లాస్ అండ్ అప్పర్ మిడిల్ క్లాస్ పెరుగుతుంది ఇండియాలో ఓకే సో ఇక్కడ మిడిల్ క్లాస్ అంటే అబౌవ్ ఫైవ్ ల్యాక్ రూపీస్ మినిమం ఉండాలి మనం హౌస్ హోల్డ్ ఇన్కమ్ రిచ్ అంటే అబౌ థర్టీ ల్యాక్స్ ఒకవేళ ఉంటే మీరు రిచ్ కానీ అన్ఫార్చునేట్లీ నైంటీ నైంటీ ఫైవ్ పర్సెంట్ ఆఫ్ పాపులేషన్ ఇన్ ఇండియా నాకు తెలిసి వాళ్ళు ఒక లక్ష రూపాయల కంటే కొంచెం పంపించారు సో మీకు ఏదో ఒక టెంప్టింగ్ వస్తుంది నేను మాస్క్ అమ్తా ఇది అమ్తా ఇది అమ్ముతా అంటే దాన్ని చాలా ఎఫర్ట్ పెట్టాలి సో ఇప్పుడు మీకు ఐడియా వచ్చి ఉండదు ఎవరిని టార్గెట్ చేయాలి ఓకే నెక్స్ట్ బిజినెస్ అనేది ఎప్పుడు రెవెన్యూ కాదు చెప్తారు నేను వంద కోట్లు పంపించిన రెండు వందల కోట్లు సంపాదించిన మూడు వందల కోట్లు సంపాదించిన అసలు రెవెన్యూ చూపెట్టుకుంటానే డబ్బాలు డబ్బు కొట్టుకున్నప్పుడు అక్కడ బిజినెస్ మ్యాన్ కాదు రెవెన్యూ అనేది కాదు ఇంపార్టెంట్ ఇక్కడ ప్రాఫిట్స్ ఇంపార్టెంట్ ఓకే డిజిటల్ మా డిజిటల్ బిజినెస్లో ఏంటి అంటే మీకు సెవెంటీ టు ఎయిటీ పర్సెంట్ ప్రాఫిట్ ఉంటుంది ఎందుకంటే ఇక్కడ మేము దాన్ని ఒక్కసారి క్రియేట్ చేసి దాన్ని అమ్మడం అంతే డిజిటల్ ప్రోడక్ట్స్లో అదే ఫిజికల్ ప్రోడక్ట్స్లో మీరు మ్యానుఫ్యాక్చర్తో మాట్లాడుకోవాలి డీలింగ్ చేయాలి దానికి ట్రా లాజిస్టిక్ ట్రాన్స్పోర్ట్ ఉంటుంది ఎంఆర్పి ఉంటుంది చాలా ఉంటాయి డిజిటల్ ప్రోడక్ట్స్లో ఇదంతా ఉండదు నువ్వు ఎంత ప్రైస్ పెడితే అంత ఓకే ప్రాఫిట్స్ అనేది ముఖ్యం మనకి ఇక్కడ నెక్స్ట్ చెప్తున్నా బిజినెస్ అయినా కానీ చాలా మందికి ఫస్ట్ వచ్చేది లెఫ్ట్ సైడ్ ఓ ఓ కిరాణా షాప్ తీసుకుందాం పెడదాం వస్తారు జనాలు తప్పు అలా చేయకండి నేను చెప్తున్నది న్యూ ఏజ్ బిజినెస్ ఇంట్లో కూర్చొని కోటి రూపాయలు సంపాదించు ఇంట్లో కూర్చొని కోటి రూపాయలు సంపాదించాలి అది నిజమైన బిజినెస్ అందుకని దాన్ని నేను న్యూ ఏజ్ బిజినెస్ అంటాను ఇవన్నీ ఓల్డ్ ట్రెడిషనల్ బిజినెస్ చాలా కాంపిటీషన్ ఉంటుంది కొట్క చేస్తారు నీ షాప్ కాకపోతే ఇంకో షాప్ పోతారు ఇది న్యూ ఏజ్ బిజినెస్ చూపెడతాను ఎలా ఎలా నువ్వు అనుకుంటా మంది అమ్ముతున్నారు ఎంత అమ్మినా ఇందులో ఎప్పటికీ డిమాండ్ ఉంటుంది న్యూ ఏజ్ బిజినెస్లో సో ఏంటి అది న్యూ ఏజ్ బిజినెస్ సో ఇక్కడ ఇక్కడ చూస్తున్నట్టయితే మీరు ఇక్కడ ఇవన్నీ డిజిటల్ కామర్స్ మార్కెట్ ఓకే ప్రస్తుతానికి ట్వంటీ ట్వంటీ ఫోర్లో ఫైవ్ పాయింట్ నైన్ నైన్ బిలియన్ డాలర్స్ ఉంది ఓకే వన్ బిలియన్ డాలర్ అంటే ఎనభై కో ఎనభై వేల కోట్లు ఎంతలో సో దానికి లెక్కేసుకోండి మీరు ఈ బిజినెస్ ఎప్పటికీ పెరుగుతుంటుంది చూడండి ప్రొజెక్షన్ ప్రకారం నైన్టీన్ బిలియన్ డాలర్స్కి ఎంత ఉంది ట్వంటీ థర్టీ టూ కల్లా ఇంకా పెరుగుతూ ఉంటుంది ఎందుకంటే ఎందుకు పెరుగుతుంది ఎందుకంటే ఈ రెండు రీజన్స్ ఫస్ట్ ఇండియాలో ఇంటర్నెట్ రెవల్యూషన్ వచ్చింది అందరికీ ఇంటర్నెట్ యాక్సెసబుల్ ఉంది ఇప్పుడు నెక్స్ట్ పేమెంట్స్ కూడా చాలా ఈజీ అయిపోయింది అప్పట్లేక రిస్క్ రిస్క్ లేదు పేమెంట్స్ ఇప్పుడు ఈజీగా పేమెంట్స్ ఎవ్రీవన్ ఈస్ ట్రస్టింగ్ అంతా ఆన్లైన్లో షాపింగ్ చేస్తున్నారు ఈ కామర్స్లో పెద్ద పెద్ద ప్రోడక్ట్స్ కొంటున్నారు సో జనాలు కూడా అలవాటు అయిపోయింది ఆన్లైన్లో డిజిటల్ ప్రోడక్ట్స్ కొనడం సో ఈ రెవల్యూషన్ అనేది ఎప్పుడైతే వచ్చిందో ఫర్ లాస్ట్ త్రీ టూ త్రీ ఇయర్స్ బ్యాక్ ఫోర్ ఇయర్స్ బ్యాక్ ఈ డిజిటల్ ఎకానమీ అనేది చాలా ఫాస్ట్గా పెరగడం స్టార్ట్ అవుతుంది ఓకే సో ఇక్కడ మీకు కావాల్సిందల్లా ఉమేష్ లైక్ అడుగుతారు నాకు ఏం బిజినెస్ చేయాలి ఎలాంటి బిజినెస్ చేయాలి మీకు ఇక్కడ కావాల్సింది త్రీ ఏ త్రీ థింగ్స్ మూడే మూడు కావాలి నెంబర్ వన్ మీకంటూ ఒక నాలెడ్జ్ ఎక్స్పర్టీస్ ఏదన్నా నాలెడ్జ్ ఏదన్నా నాకు తెలుసు నా 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 వీడియో ఎవరు చూస్తారు అనేది నా డెమోగ్రాఫిక్ నా నా యూట్యూబ్ ఛానల్ మినిమం ట్వంటీ ఫైవ్ ఇయర్స్ ఏ ట్వంటీ ఇయర్స్ ఉన్న వాళ్ళు చూస్తారు అబౌ ట్వంటీ 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 టు ఫిఫ్టీ ఇయర్స్ మధ్యలో జనాలు చూస్తారు అందులో అబ్బాయిలు లెక్క చూస్తారు బికాస్ ఐ నో మై డేటా ఇప్పుడు చెప్తున్నాను ఈ భూమి మీద ఇరవై సంవత్సరాలు నడుస్తున్నారు మీరు ఒక్క స్కిల్ నాలెడ్జ్ లేదంటే నేను నమ్మను మీకు ఉంటుంది కానీ మీరు అది ఆలోచించరు వంట చేయొచ్చు యోగా మెడిటేషన్ ఓకే ఎలా మాట్లాడాలి ఎలా నడవాలి ఎలా రాయాలి ఇన్నోనే मैथ्स చదువుకోవచ్చు కెమిస్ట్రీ చదువుకోవచ్చు ఇన్నో చదువుకోవచ్చు ఇన్నో స్కిల్స్ ఎంత నాలెడ్జ్ ఉంటది మీకు స్ట్రీమింగ్ వచ్చు క్రికెట్ ఆడమొచ్చు సో బుక్ పెన్ తీసుకున్నా మళ్ళ మీకు ఏ ఏ స్కిల్స్ ఉన్నాయ్ అని కనీసం ఒక 10 స్కిల్స్ రాయండి ఇప్పుడు రాయండి బాధ్యం కాల్ చేస్తే రాయండి ఓకే తర్వాత ఇందులో ప్యాషన్ మీకు నిజంగా మీ మనసుకి దగ్గర లైక్ దిస్ ఇస్ వాట్ ఐఆమ్ ఇది చేస్తే నాకు అసలు అసలు ఇది చేస్తా ఉంటే నాకు టైం కూడా తెలియదు అంత ఇన్వాల్వ్ అయ్యి ఉంటా ఏంటి అది వన్ ఆర్ టూ ఒకటో రెండు ఉంటాయి అంతకంటే ఎక్కువ ఉంటాయి వన్ ఆర్ టూ ఉంటాయి అది ఎందుకు టిక్ చేయండి మీరు రాసిన టెన్ స్కిల్స్లో వన్ ఆర్ టూ ఉంటాయి కదా ప్యాషన్ ఇది నా ప్యాషన్ దాన్ని టిక్ చేయండి ఇందులో ప్రాబ్లమ్స్ జనాలకు చాలా పెద్ద ప్రాబ్లం ఏంటిది ఓకే ఇప్పుడు నాకు యోగా చాలామంది ఆరోగ్యం పాడవుతుంది నాకు యోగా అనేది ప్యాషన్ యోగా నేర్పిస్తే పెద్ద ప్రాబ్లమే కదా ఓకే సి రైటింగ్ బాగుండదు కొందరికి నేను రైటింగ్ నేర్పిస్తే వాళ్ళకు కొంచెం మంచి మార్క్స్ మంచి ఇంప్రెషన్ వస్తుంది అది కూడా ఒక స్కిల్లే కదా జనాలకు వాకింగ్ ఎలా చేయడం తెలియదు ఆరోగ్యం మంచిదే కదా సో ఇలా ఇలా మీకు ఇది కామనే కదా ఇది కూడా తెలవదా చాలామందికి అని అనిపిస్తుంది కానీ చాలామందికి అది కూడా తెలియదు స్ట్రగుల్ అవుతూ ఉంటారు మనకు తెలిసింది మనకు ఈజీ అనిపిస్తుంది కానీ పక్కోడికి మొదలైన కష్టం అనిపిస్తుంది ఇప్పుడు నేను ఇప్పుడు ఇప్పుడు ఈ వీడియో చేస్తున్నప్పుడు ఇది నాకు ఈజీ ఎందుకంటే నేను చాలా మందికి ట్రైన్ చేశాను కానీ కానీ ఇప్పుడు మీకు ఇంటున్నారు కాబట్టి మీకు అది కొత్తగా అనిపిస్తుంది సో మన ప్రాబ్లం మనం మన ప్రాబ్లం ఎప్పుడైనా మనం సాల్వ్ చేసుకున్నాక మనకు కొన్ని న్యాచురల్గా ఈజీగా వచ్చినాయి అందరికి పక్కోడికి రాదు సో ఇక్కడ ఏంటంటే అది నాలెడ్జ్ని మనం ఎక్స్పీరియన్స్ని ఎలా దాన్ని ప్రోడక్టైజేషన్ చేసి అమ్మాలి సో ఈ మూడు ఒక దగ్గర కలి కలిస్తే ఇది మీ ప్రోడక్ట్ ఇది మీ నీష్ అంటే ఈ ఈ డైరెక్షన్లో వెళ్ళండి అని సో వీడియో పాస్ చేసి ముందు దాని మీద వర్కౌట్ చేయండి ఓకే గుడ్ సో నెక్స్ట్ ఏం ప్రోడక్ట్ ఏదైనా మీకు ఐడియా వచ్చి ఉంటే గుడ్ అలా పెట్టండి సో ఇప్పుడు ఆ ప్రోడక్ట్ పట్టుకొని మనం ఏం ఏమేమి ప్రోడక్ట్స్ క్రియేట్ చేయచ్చు ఆ ఐడియా పట్టుకొని ఏం ప్రోడక్ట్స్ క్రియేట్ చేయచ్చు ఇక్కడ ఆన్లైన్ కోర్స్ క్రియేట్ చేయొచ్చు డిజిటల్ కోచింగ్ చేయొచ్చు కన్సల్టింగ్ చేయొచ్చు మీరు ఒక బుక్ రాయొచ్చు అఫిలియేట్ ప్రోడక్ట్స్ చాలా ఉంటాయి అఫిలియట్ ప్రోడక్ట్స్ వేరే మీ ఒక ఐడియా సంబంధించి వేరే వాళ్ళు ఇంకేమైనా ప్రోడక్ట్స్ ఉంటాయి అది అమ్మొచ్చు మొబైల్ అప్లికేషన్ క్రియేట్ చేయొచ్చు సాఫ్ట్వేర్ క్రియేట్ చేయొచ్చు మెంబర్షిప్ సైట్ క్రియేట్ చేయొచ్చు మెర్చెండ్ క్రియేట్ చేయొచ్చు అంటే టీషర్ట్లు క్రియేట్ చేయొచ్చు ఆడియో బుక్ చేయొచ్చు యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేయొచ్చు మీరు ఆ ఒక్క ఐడియా బేస్ చేసుకొని ఇన్స్టాగ్రామ్ ఇన్ఫ్లుయెన్సర్ అవ్వచ్చు ఈవెంట్స్ క్రియేట్ చేయొచ్చు ఛాలెంజెస్ క్రియేట్ చేయొచ్చు జర్నల్స్ క్రియేట్ చేయొచ్చు అమెజాన్లో బుక్ రాసి అప్లోడ్ కిండిల్లో చేయొచ్చు ఏదైనా పాడ్కాస్ట్ క్రియేట్ చేయొచ్చు టెంప్లేట్స్ చెక్ లిస్ట్ అమ్మవచ్చు వర్క్ వెబినార్స్ చేయొచ్చు రిపోర్ట్స్ రీసెర్చ్ అంటే కూడా రాయచ్చు జస్ట్ స్టార్టింగ్ ఒక్క ఐడియా పట్టుకొని ట్వంటీ ప్రోడక్ట్స్ అండ్ ఇంకా ఛాలెంజ్ చేయొచ్చు ఓకే సో ఇప్పుడు మీకు ఐడియా వచ్చి ఉండదు ఎలా ఎలా లైక్ బిగ్ ఆలోచించడం అనేది ఓకే నెక్స్ట్ సో ఇక్కడ ఏంటంటే ఇవన్నీ ప్రోడక్ట్స్ బట్ జనాలు ప్రోడక్ట్స్ కొంటారా కొనరు మీకు కావాల్సింది మీరు డబ్బులు సంపాదించాలంటే ఈ ప్రోడక్ట్ ఏదైనా ప్రాబ్లమ్ ఈజ్ సాల్వ్ యాన్ ఓకే నువ్వు మీరు బుక్ రాసినా నేను యూట్యూబ్ ఛానల్ పెట్టినా అనగానే జనాలు ఎగవడారు వాట్ ప్రాబ్లం ఆర్ యూ సాల్వింగ్ అనేది ఇంపార్టెంట్ ఇప్పుడు మీకు ఒక స్కిల్ ఉన్నది ఆ స్కిల్తో నువ్వు మీరు ఏం ప్రాబ్లం సాల్వ్ చేస్తున్నారు సో పెద్ద ప్రాబ్లం సాల్వ్ చేస్తే ఎక్కువ మనీ వస్తుంది చిన్న ప్రాబ్లం సాల్వ్ చేస్తే తక్కువ మనీ వస్తుంది సో ఇక్కడ మీకు కావాల్సింది తెలిసింది ఏంటంటే లెవెల్ ఆఫ్ ఎఫర్ట్స్ మనం ఎంత ఎఫర్ట్ పెడితే అంత డబ్బులు వస్తుంది సో దర్ ఆర్ త్రీ లెవెల్స్ ఆఫ్ ఎఫర్ట్స్ ఏంటంటే డూ ఇట్ యువర్ సెల్ఫ్ ఓకే బాబు నేను ఒక బుక్ రాసిస్తా ఆ బుక్ చదువుకో తొంభై తొమ్మిది రూపాయలు అని చెప్పచ్చు లేదు నేను ఒక బుక్ రాశాను నీకు ప్రతి వారం ట్రైనింగ్ కోచింగ్ కూడా ఇస్తాను ఇలా చేయాలి మీరు అంటే ఓకే నువ్వు ఎఫర్ట్ పెడుతున్నావు కాబట్టి టెన్ థౌసండ్ రూపీస్ ఛార్జ్ చేయొచ్చు ఇంకోటి డన్ ఫర్ యు నువ్వు ఏం చేయకు నేను మొత్తం చేసేస్తా నీకు ముప్పై వేలు ఎస్ సార్ ఎందుకంటే ఇక్కడ నువ్వు ఏంటంటే ప్రాబ్లమ్ సాల్వ్ చేస్తున్నావు ఎవరైతే కస్టమర్ వస్తున్నారో వాళ్ళకు ఎఫర్ట్స్ పెట్టనీయకుండా వాళ్ళ వాళ్ళ రిలాక్స్ జస్ట్ కంఫర్ట్ ఇస్తున్నావు సో మీరు ఎంత ఎఫర్ట్ పెడితే ఆ ప్రోడక్ట్ ద్వారా అంత డబ్బులు ఛార్జ్ చేయొచ్చు అది ఇక్కడ బ్యూటీ నెక్స్ట్ ఉమేష్ ఏ ప్రాబ్లమ్ సాల్వ్ యూఆర్ సో మీరు ఏదైనా ప్రోడక్ట్ సాల్వ్ చేసినా ప్రపంచంలో మనిషి పుట్టినప్పటి నుంచి మూడే మూడు ప్రాబ్లమ్స్ ఒకటి హెల్త్ ప్రతి ఒక్కళ్ళకి ఆరోగ్యం ఇంపార్టెంట్ వెల్త్ రిలేషన్షిప్ ఓకే మీరు ఏ ప్రోడక్ట్ చేసినా అది ఇందులోనే ఉంటాయి రైటింగ్ ఓకే మీరు మంచిగా రైటింగ్ నేర్పిస్తారు రైటింగ్ వల్ల ఏంటిది వాడికి ఒక రికగ్నేషన్ వస్తుంది మంచి రైటింగ్ ఉంటే రికగ్నేషన్ వస్తుంది మంచి మార్క్స్ వస్తాయి మంచి జాబ్ వస్తుంది వెల్త్ అది డబ్బు సంపాదన యోగా హెల్త్ మీరు డేటింగ్ నేర్పిస్తారు అమ్మాయిలను ఎలా అట్రాక్ట్ చేయాలో నేర్పిస్తారు లేకపోతే హస్బెండ్ వైఫ్ రిలేషన్షిప్ ఫాదర్ సన్ రిలేషన్షిప్ ఎన్నో ఉంటాయి ఇవన్నీ ఫిక్స్ చేస్తున్నప్పుడు రిలేషన్షిప్ కిందికి వస్తుంది ఈ ప్రపంచంలో ఎంతకంటే ఇంకా వేరే ఏది అమ్మరు ఇప్పుడు మీరు చాక్లెట్ కూడా చూసుంటారు డైరీ మిల్క్ చాక్లెట్ డైరీ మిల్క్ కూడా రిలేషన్షిప్ కిందకే వస్తుంది సో ఏ ప్రోడక్ట్ అయినా ఈ మూడు కేటగిరీస్ కిందకే వస్తుంది ఓకే సో మీరు ఇప్పుడు మీకు ఏదైతే ఐడియా ఉందో ఐడియా ఏ కేటగిరీలోకి వస్తుంది మెయిన్ కేటగిరీ ఓకే మీరు మూడు కేటగిరీలో కూడా రావచ్చు మీరు 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 అనుకున్న ప్రోడక్ట్ కానీ ముఖ్యంగా మీరు ఒక ఫస్ట్ ప్రైమరీ ప్రోడక్ట్ ప్రైమరీ మార్కెట్ ఓకే ప్రైమరీ మార్కెట్ ఏంటిది నాది ఆ వెళ్తా చెప్పా అనేది ఒకటి సర్కిల్ చేసుకొని పెట్టుకోండి నెక్స్ట్ ఇందులో మనం సబ్ మార్కెట్స్కి వెళ్ళాలి ఓకే ఒకవేళ నేను హెల్త్ అంటే నేను పోయి నేను నేను హెల్త్ ఎక్స్పర్ట్ పెద్ద హెల్త్ ఎక్స్పర్ట్ అంటే నవ్వుతారు జనాలు అందులో నెక్స్ట్ లెవెల్కి వెళ్ళాలి ఓకే నేను న్యూట్రిషన్కి వెళ్తా న్యూట్రిషన్లో ఎన్నో ఉన్నాయి వెయిట్ లాస్కి వెళ్తా ఒక వెయిట్ లాస్కి వెళ్తే ఆ వెయిట్ లాస్ ఇస్ ఇట్ వెయిట్ లాస్ ఫర్ ఉమెన్ ఐటీ ప్రొఫెషనల్ కపుల్స్ ఎవరికి అలాగే వెల్త్లోకి వెళ్తా వెల్త్లో ఏంటి రియల్ ఎస్టేటా ఇన్వెస్టింగా ఇన్వెస్టింగ్లో స్టాక్ మార్కెటా స్టాక్ మార్కెటా రిటైర్డ్ ప్రొఫెషనల్స్కి హెల్ప్ చేస్తారా హౌస్ వైఫ్స్కి హెల్ప్ చేస్తారా ఇన్వెస్టింగ్ ఎన్నో ఉంటాయి మళ్ళీ సబ్ మార్కెట్స్ ఓకే మళ్ళీ రిలేషన్షిప్ రిలేషన్షిప్లో పేరెంటింగా డేటింగా ఎవరికి సో మీరు ఎంత లోపలికి వెళ్తారో ఎంత ఎంత సబ్ మార్కెట్కి వెళ్తారో అక్కడ మీకు కాంపిటీషన్ అనేది చాలా తక్కువ ఉంటుంది అండ్ యూ హ్యావ్ లాట్ ఆఫ్ పొటెన్షియల్ టు మేక్ మనీ నెక్స్ట్ ప్రోడక్ట్ చెక్ లిస్ట్ సో ఏదో ర్యాండమ్గా ప్రోడక్ట్ క్రియేట్ చేయడం కాదు ఇప్పుడు నేను ఓకే నేను ఈ పర్టికులర్ పర్సన్కి ఈ పర్టికులర్ ప్రోడక్ట్ నేను లాంచ్ చేయాలనుకుంటున్నాను సో దానికి ఒక చెక్ లిస్ట్ ఉంటుంది ఈ ప్రోడక్ట్ లాంచ్ చేయాలంటే ముఖ్యంగా నాలుగు ఇంపార్టెంట్ ఏంటంటే ఫస్ట్ ఈ ఎవరైతే ఇప్పుడు నేను లేటెస్ట్ ఫర్ ఎగ్జాంపుల్ డేటింగ్ తీసుకుందాం డేటింగ్ అనేది ప్రాబ్లం ఉంది ఓకే కానీ ఆ ప్రాబ్లం డిఫరెంట్ ఏజ్ గ్రూప్కి డిఫరెంట్గా ఉంటుంది ఇప్పుడు కాలేజ్ స్టూడెంట్స్కి వెళ్ళండి వానికి డేటింగ్ కావాలి ఒక అమ్మాయినే అట్రాక్ట్ చేయాలంటే దానికి ప్రాబ్లం ఉంది గుడ్ ప్రాబ్లం ఉంది కానీ వానికి పర్చేసింగ్ పవర్ ఉండదు బట్ పైసలు పెట్టలేదు ఇప్పుడు నువ్వు నువ్వు ఒక వెయ్యి రూపాయలు ఛార్జ్ చేసి వాడు రాడు ఎందుకంటే వాడు ఇంట్లో అడగాలి డబ్బులు సో అది అక్కడ మీరు తప్పు పప్పులో కాయేస్తారు అదే ఒక సేమ్ స్కిల్ మీరు ఒక రిటర్ ఒక డైవర్స్ అయిన పర్సన్కి హూ ఇస్ మేకింగ్ మనీ బట్ ఈజ్ నాట్ ఏబుల్ టు ఫైన్ అ గర్ల్ అప్పుడు అతనికి అతనికి కూడా పెయిన్ ఉంటుంది కానీ అతనికి పర్చేసింగ్ పవర్ కూడా ఉంటుంది ఓకే సో ఇక్కడ చాలా మంది ఏం చేస్తారంటే తప్పు తప్పు చేస్తారు అరే ఇక్కడ చాలా డిమాండ్ 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 పోతారు కానీ ఆ డిమాండ్లో ఆ ఒక ఆడియన్స్కి డబ్బులు పెట్టే స్తోమత ఉందా లేదా అనేది తెలుసుకోక చెత్త కాల్చుకుంటారు ఓకే సో పెయిన్ ఉన్నది అనేది ఒకటి ఇంపార్టెంట్ ఎంత ఇంపార్టెంటో డబ్బులు పెట్టగలరా లేరా అనేది కూడా అంతే ఇంపార్టెంట్ నెక్స్ట్ ఈ టార్గెట్ ఆడియన్స్ అనేది మీరు చాలా క్లారిటీగా ఉండాలి ఎవరు అనేది సో అది మనం ఫ్యూచర్ సెషన్స్లో చెప్పుకున్నాం ఈ టార్గెట్ ఆడియన్స్ చాలా ఇంపార్టెంట్ ఎందుకంటే మీకు ఒక క్లారిటీ లేనప్పుడు ఎవరికి ఏం అసలు ఎవరికి అమ్ముతున్నారు ఏం అమ్ముతున్నారు ఎందుకు అమ్ముతున్నారు తెలియకుండా బిజినెస్ స్టార్ట్ చేస్తే బొక్క బోర్లో పడతారు ఎక్సైట్మెంట్లో ఏదో షాప్ ఓపెన్ చేస్తారు చేతులు కాల్చుకుంటారు అసలు ఎవరికి అమ్ముతున్నావు ఎందుకు అమ్ముతున్నావు అక్కడ డిమాండ్ ఉందా లేదా అసలు కొనేటోళ్ళు ఉన్నారా లేదా డబ్బులు పెట్టేటోళ్ళు ఉన్నారా లేదా ఏముండదు మొత్తం ఎమోషనల్గా ఎగ్ ఎగవడ పెడతాం సో అక్కడ తప్పు చేస్తాం ఇంకోటి ఏంటంటే ఎవర్ గ్రీన్ మార్కెట్ ఇప్పుడు ట్వంటీ ట్వంటీ ఫోర్లోనే పోయి సైబర్ కేఫ్ పెడితే ఎవడన్నా వస్తారా ఇంటర్నెట్ షాప్ పెడితే రాడు కదా అట్లనే ఎవర్ గ్రీన్ మార్కెట్ అని గ్రోత్ మార్కెట్ సో ఇప్పుడు మనం ఏదైతే బిజినెస్ ఐడియా ఉందో అది ఎవర్ గ్రీనా ఎవర్ గ్రీన్ అంటే ఎప్పుడు ఇప్పుడు హెల్త్ వెల్త్ రిలేషన్షిప్ అని మూడు చెప్పాను కదా అది ఎవర్ గ్రీన్ మనుషులు ఉన్న రోజుల పల్లెలందరూ ప్రాబ్లమ్స్ ఉంటాయి కానీ అప్పుడప్పుడు కొన్ని గ్రోత్ గ్రోత్ ఆపర్చునిటీస్ ఇప్పుడు చాట్ జిపిటీ వచ్చింది లేకపోతే క్రిప్టో కరెన్సీ వచ్చింది లేకపోతే కొత్త కొత్త ట్రెండ్స్ వస్తూ ఉంటాయి సో ఆ ట్రెండ్స్ని కూడా అప్పుడప్పుడు మీరు చూస్తూ ఉండాలి అరే ఈ ట్రెండ్ ఉంది ఇక్కడ జనాలకు పెయిన్ ఉంది పర్చేసింగ్ పవర్ ఉంది ఐ నో హూ కెన్ బై లెట్స్ లెట్స్ లాంచ్ ఎ ప్రోడక్ట్ అంతేగాని నేను మా ఇంట్లో ఏదో పాతకాలం నుంచి వస్తున్న బిజినెస్ ఇది దీన్ని నడిపించాలి అది చచ్చిపోతున్నాను ఏంటని పట్టుకోను ఎలా ఆడతాను అంటే నమస్తే టాటా కష్టం నెక్స్ట్ వన్ క్రోర్ బిజినెస్ అసలు ఈ ప్రోడక్ట్స్ మనం వన్ క్రోర్ ఎలా చేయొచ్చు సింపుల్ క్యాలిక్యులేషన్ చాలా మంది ఓవర్ కాంప్లికేట్ చేసుకుంటారు ఏంటంటే ఇక్కడ మీకు నెంబర్ తెలియాలి ఫస్ట్ మీ సెల్లింగ్ ప్రైస్ అయింది మీకు ఇంతమంది కస్టమర్స్ కావాలి ఒకవేళ మీరు పది లక్షలకు ప్రోడక్ట్ అమ్మితే మీకు కావాల్సింది పది మంది పది లక్షలు పెట్టాలి పది లక్షలు పెట్టరా అని అనకండి పెడతాం చాలా మంది ఉన్నారు ఈ ప్రపంచంలో ప్రాబ్లమ్ సాల్వ్ చేసుకోవడానికి పది లక్షలు ఇట్లా పడేస్తాం పెద్ద అది మీకు మీకు అవగాహన లేక పది లక్షలు మీకు పెద్ద అనిపిస్తుంది కావచ్చు కానీ సో మెనీ పీపుల్ ఆర్ థర్టీ టు స్పెండ్ టెన్ ల్యాక్ రూపీస్ టు గెట్ దేర్ ప్రాబ్లమ్ సాల్వ్ ఇండియాలో కోడి చోరకు అసలు కుదరలేదు అది మీ మనం మన బిలీఫ్ మన మీద పెట్టుకొని అబ్బా నాకు ఎవరు పది లక్షలు నాకు ఎవరు రూపాయలు పడేస్తాను మనం మనం ఆపుకోవడం తప్ప అక్కడ ఏం లేదు సో ఒకవేళ మీరు కోటి రూపాయలు తప్పంటే అయితారు మీరు మీకు ఒక టెన్ క్లయింట్స్ వస్తే చాలు పది లక్షలు లేదు నెక్స్ట్ వన్ ల్యాక్ రూపీస్ అమ్మితే మీకు వంద మంది కస్టమర్స్ వస్తే చాలు టెన్ థౌసండ్ రూపీస్ ప్రోడక్ట్ అమ్మితే వెయ్యి మంది కస్టమర్స్ వస్తే చాలు వన్ థౌసండ్ రూపీస్కి అమ్ముతా అంటే టెన్ థౌసండ్ కావాలి హండ్రెడ్ రూపీస్కి అమ్ముతా అంటే లక్ష రూపాయలు లక్ష మంది క్లయింట్స్ కావాలి సో ఇక్కడ ఏంటంటే మీరు ఈ నెంబర్ మీకు చాలా పెద్దగా అనిపించచ్చు కానీ లిటరల్గా ఒక సేల్స్ పనల్ అనేది మనం బిల్డ్ చేస్తే మేకింగ్ వన్ కరోడ్ ఈజ్ నాట్ ఎ బిగ్ థింగ్ సో సేల్స్ పనల్ అంటే ఏంటిది అది ఎలా బిల్డ్ చేస్తారు అనేది మనం వచ్చే వీడియోస్లో నేర్చుకుందాం సో మీకు ఈ వీడియో ఇంట్రెస్టింగ్ అనిపిస్తే మేక్ షూర్ దట్ యూ సబ్స్క్రైబ్ టు మై యూట్యూబ్ ఛానల్ అండ్ నాకు ఒక హండ్రెడ్ లైక్స్ ఇస్తే ఇమ్మీడియట్గా నేను సెకండ్ వీడియో కూడా అప్లోడ్ చేస్తాను అండ్ ద మీన్ వైల్ యూ కెన్ డౌన్లోడ్ మై ఈ బుక్ కింద లింక్స్ లింక్ డిస్క్రిప్షన్ పెడతాను హౌ ఐమ్ మేకింగ్ మనీ బై వర్కింగ్ ఓన్లీ ఫోర్ అవర్స్ ఎ డే ఓకే సో నెక్స్ట్ పార్ట్లో మనం ఈ నెంబర్స్ అయితే వచ్చిందో ఒక ప్రోడక్ట్ క్రియేట్ చేస్తాం ఐ షో యూ హౌ కెన్ యూ యూస్ చాట్ జిపిటీ టు క్రియేట్ అ డిజిటల్ ప్రోడక్ట్ అండ్ సెల్ డి దట్ డిజిటల్ ప్రోడక్ట్ ఆన్లైన్ ఓకే సో మేక్ షూర్ దట్ యూ షో సమ్ లవ్ ఈ వీడియో మీకు నచ్చినట్టయితే అండ్ కామెంట్ చేయండి మీకు ఏ ఏ ప్రోడక్ట్ ఐడియా వచ్చింది మీకు లైక్ ఏ ఏ ప్యాషన్ మీరు ఫైండ్ అవుట్ చేశారు అండ్ మీకు ఈ వీడియో ఎలా ఎలా నచ్చింది అండ్ ఐ డెఫినెట్లీ అప్లోడ్ ద సెకండ్ పార్ట్ యాజ్ సూన్ యాస్ ఐ గెట్ అట్లే హండ్రెడ్ లైక్స్ ఓకే అంతే అండ్ మీ మీ ఫ్రెండ్స్ సర్కిల్లో కూడా షేర్ చేయండి అండ్ మేక్ యూ యూ సబ్స్క్రైబ్ ఐ సీన్ నెక్స్ట్ వీడియో థ్యాంక్స్ ఫర్ జాయినింగ్